ఉద్యోగులకి మళ్ళీ మధ్యవర్తులు ఈ బ్రోకర్ల ఆధిపత్యం లేకుండా ఆటోమేటిక్గా రెన్యువల్ కావడం, ఆటోమేటిక్గా వాళ్లకు పిఆర్సీ పెరిగినప్పుడల్లా పెరగడం, ఆటోమేటిక్గా రూపాయి కట్ కాకుండా గాజీతం అనే నెల నెల రావడం, ఆ జీతం రూపాయి కట్ కాకుండా ఇవ్వడం, ఇలాంటి దాని మీద తప్పకుండా ప్రస్తావించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నానే ప్రస్తావిస్తా పార్లమెంట్లో. రెండవది ఏంటంటే, సరే రకరకాల కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు, దేశ ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు, జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అని చెప్పి పెన్షన్ సిస్టమ్ బంద్ అయిపోయింది, కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అది పెట్టింది. నేను అంటున్నా, ఇవాళ నేను కళ్ళారా చూస్తున్నా, ఈ కట్ చేయబడ్డ డబ్బులు కూడా ఎక్కడ పెడుతున్నారు, ఏమవుతున్నది, దానికి గ్యారంటీ ఉందా లేదా అంటున్న ఆందోళన ఉద్యోగుల్లో ఉంది. వాళ్ళు ఎందుకు పెన్షన్ అడుగుతారు? ఇంత 30-35 సంవత్సరాల కాలం పాటు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు ప్రశాంతమైన జీవితం ఏదైతే కోరుకుంటారో, ఆ ప్రశాంతమైన జీవితం వాళ్ళ పిల్లలు కనుక మంచిగా ఎదిగితే మంచిగా సెటిల్ అయితేనో బ్రహ్మాండం కొనసాగుతుంది. నీ పెన్షన్ రాకపోయినా బాధ లేదు, నీకు మంచిగా చూసుకుంటారు. అన్న కూడా ఎవరైనా మంచి జీత పత్యాలు వచ్చినప్పటికి కూడా అమ్మ నాన్నను సక్క చూడడం లేకపోతే అది వేరే విషయం. కానీ సెటిల్ అయినటువంటి కుటుంబాలలో మాత్రం వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళకు లేటుగా పిల్లలైన వాళ్ళు, పిల్లలు ఉన్నా చదువు రాక వాడు జులాయిగా తిరిగేవాడు, వాడు రూపాయి సంపాదించకుండా మళ్ళీ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తండ్రి మీద తల్లి మీద పడి బతికేటువంటి కొడుకున్న కాడ 5-10 బిల్ల పెన్షన్ రాకపోతే వాళ్ళు బతికేం కావాలి అనేది ఉన్నది. ఇప్పుడు కొడుకులు పిల్లలు కూడా కొడలు కూడా పెన్షన్ వచ్చేటోళ్ళని చూసే పద్ధతి వేరే ఉన్నది. పెన్షన్ రాకపోతే అసలు అసహించుకుంటాను, పెన్షన్ రాకపోతే అసహించుకుంటాను, మా దగ్గర ఎందుకు కూడా ఇద్దరు కొడుకులు ఉంటే నువ్వే ఉంచుకోపో అంటాడు. అంటే కనీసం ఒక 5,000, 6,000, 10,000 ఏదైనా రావాలని చెప్పి అయితే కోరుతున్నాడు నిజంగా. అంటే ఆ ముసలితనంలో రిటైర్ అయిన తర్వాత మినిమం ప్రశాంతంగా గడపాలంటే, ఇవాళ ఆర్టీసీ ఉంది ఏ పెన్షన్ రాదు, 1,000 రూపాయలు 1,500 రూపాయలు సింగరేణి ఉన్నంత వరకు మంచిగా బ్రహ్మాండంగా జీతాలు వస్తాయి, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రాదు, 1,000 రూపాయలు 2,000 రూపాయలు వస్తాయి. ఇలా పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్లో పనిచేసినా కూడా రూపాయి పెన్షన్ రాదు, ఇవాళ గవర్నమెంట్ కూడా ఉంది. ఈ దీని మీద కనీసం ఆ ముసలుళ్ళు ప్రశాంతంగా ఉంద బతకాలంటే కొంతలనే సపోర్ట్ చేయాలన్నటువంటి డిమాండ్ అయితే ఉందో, ఆ డిమాండ్ మీద తప్పకుండా ప్రస్తావించాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవి అంటే మానవత్వంతో మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఎప్పుడు వ్యాపార కోణంలో థింక్ చేయవు. వ్యాపార కోణం థింక్ చేసుకోవడం రైస్ మిల్ పెట్టుకోవాలి ఇది చేసుకోవాలి, కానీ ఇలా ప్రజల పట్ల ప్రజల సమస్య